అందరికీ నమస్కారం. ఈరోజు గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో, గజ్వేల్ మండలంలో, కొల్కూరు గ్రామంలో అనాథ పిల్లల గురించి అక్కడ ఉన్న ఎంపీటీసీ గారు, అదేవిధంగా సర్పంచ్ గారు, గ్రామస్తులు, ఒక మీడియా కథనం ప్రకారం నాకు తెలిసింది పడంజర్ కాన్స్టిట్యూన్సీలు ఉంటా నాకు తెలవడంతో, నేను అందరం కూడా మా ఎన్ఎంఆర్ యువసేన సభ్యులం అందరం కూడా ఆ కుటుంబానికి భరోసాగా ఉండాలి, అండగా ఉండాలని చెప్తే, మేమందరం కలిసి వచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసినాం. ఆర్థిక సాయం చేసిన తర్వాత కూడా మా కుల బంధువులు అందరూ కూడా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీకి వచ్చారన్న, మీ అందరికీ మేము సన్మాన కార్యక్రమం చేస్తామన్న, మీకు సన్మానం చేస్తాం గజ్వేల్ తరఫున అని చెప్పి ఇక్కడికి పిలిచి మన సీనన్న అధ్యక్షుడు, అదేవిధంగా మండల అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, అదేవిధంగా జేఏసీ నాయకులు, కార్యకర్తలు, ఎన్ఎంఆర్ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి పిలిచి ఘనంగా సన్మానం తెలిపినారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా నేను ఎందుకంటే మొన్ననే ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ముఖ్యమంత్రి రేవంత్ అన్న సమక్షంలో మేము కాంగ్రెస్లో జాయిన్ అయినాం. మా సమస్యలు ఎక్కువ ముద్రాజుల సమస్యలు కూడా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఫంక్షనల్ సమస్యలైనా, ఫిషరీస్ అయినా, అదేవిధంగా గ్రామాలలో ఉన్న సమస్యలు అన్నీ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. అట్లనే ఈ గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముద్రాజు సమస్యలన్నీ కూడా నాకు బీసీడీ నుంచి బీసీఏలకు తీసుకురావాలి అని చెప్పి తెలియజేశారు. మనకన్నా ముందే కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టో ప్రకారం కూడా మొన్ననే బీసీ కులగణాలు తీర్మానం జరిగింది. ఆ బీసీ కులగణాలు తీర్మానం చేసినందుకు కూడా మేము ముఖ్యమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి కూడా మా ముద్రా జాతి తరఫున, అదేవిధంగా బీసీ కులాల తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బీసీలకు, అన్ని వర్గాలకు అండనిచ్చే ప్రభుత్వం, ప్రజాపాలన చేస్తున్న మా ముఖ్యమంత్రికి మేము అందరం కూడా ఎప్పుడూ మీకు తోడుంటామన్న, రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మేము అన్నీ కూడా అన్నిటికీ అన్ని సీట్లు కూడా గెలిచేటట్టు ప్రయత్నం చేస్తాం, గెలిపిస్తామని కూడా తెలియజేసి మా అందరూ కుల సంఘ నాయకులు కూడా నాకు తెలియజేశారు. ఖచ్చితంగా ఈ సమస్యలు, ఏవైతే ముద్రా జాతికి జరుగుతున్న అన్యాయాలు, అవన్నీ కూడా నాకు దృష్టికి తీసుకొచ్చారు. నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మా కుల సంఘ నాయకులు, జిల్లాలలో నుంచి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి అక్కడ మన సమస్యలు చెప్పి అవి పరిష్కరించుకుంటామని తెలియజేస్తున్నా. ఈ గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ ఇంత ఘనంగా నాకు సత్కరించి సన్మానం చేసినందుకు కూడా వాళ్ళందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.